సో ఫస్ట్ చూడండి, ఒక స్థలం తీసుకుందాం, దీనికి రోడ్ దక్షిణం అనుకుందాం, లేదా తూర్పు అనుకుందాం, లేదా ఉత్తరం అనుకుందాం, పడమర అనుకుందాం, ఏదన్నా ఒకటి. సో ఇది తూర్పు అని రాస్తున్నాను, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. సరే, నాలుగు రోడ్ ఫేసింగ్స్ అనుకుందాం. ఇందులో మీకు ఒక విషయం ఏం తెలియాలంటే, తూర్పు సింహద్వారము అన్నప్పుడు ఇల్లు వచ్చేసేసి దక్షిణానికి ఉండాలి. దక్షిణానికి ఉండడం ఏంటి అని మళ్ళీ ప్రశ్న వచ్చేస్తుంది. అంటే సింపుల్, ఇక్కడ చూడండి, అందరికీ తెలిసినదే కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే, తూర్పు సింహద్వారం అన్నప్పుడు ఇల్లు ఇట్లా ఉంటుంది, తూర్పులో ప్రధాన ద్వారం పెడతాం. ఇప్పుడు వీటికి రెండు పేర్లు ఉన్నాయి. ఏంటంటే పడమర ఇల్లు అంటారు దీన్ని. ఏమంటారు? పడమర ఇల్లు, తూర్పు ముఖద్వారం అంటారు. కన్ఫ్యూజ్ కాకండి, ఫస్ట్ మనం తూర్పు గురించి మాట్లాడుతున్నాం. తూర్పు రోడ్ ఉన్నప్పుడు మనం తూర్పు నుంచి పడమరకు వెళ్తూ ఇంటి లోపలికి వెళ్తాం. ఇది ఇల్లు మీ స్థలంలో. కరెక్ట్గా వినండి, మీ స్థలంలో మీరు ఇల్లు ఎటువైపు కడుతున్నారంటే పడమర కేసి కడుతున్నారు కాబట్టి దీనిని పడమర ఇల్లు అంటారు. దీనిని చూడండి, ఇది పడమర ఇల్లు. సో దీనిని ఇప్పుడు ఏమంటున్నాం? పడమర ఇల్లు అంటున్నాం, తూర్పు సింహద్వారం అంటున్నాం. క్లియర్ పాయింట్?